ప్రకాశం జిల్లా పెద్దదోర్నాల మండలం బలిజేపల్లి చెంచు గిరిజన గ్రామాల్లో పాస్టర్లపై జరిగిన అమానుషన సంఘటనపై ప్రకాశం జిల్లా ఏఐసీయూసీ పాస్టర్ల బృందం పెద్దదోర్నాల ఎస్ఐ హరిబాబును కలిసి పాస్టర్లు అవమానపరిచిన తంగిరాల అశోక్ రెడ్డి తంగిరాల కిషోర్ రెడ్డిలపై కేసు నమోదు చేసినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. తక్షణమే వారిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. బలిజేపల్లి గ్రామానికి 8వ తారీఖు మేము 28వ తారీఖు प्रार्थना निमित्तमु तीमोतने व्यक्ति आये ना मरी आ प्राप्त में मैं दर्शन प्रार्थना चेसी रावाली अच्छे मुझे माकंटे मुझे उदय 7 गंटल आने अड़क वेला प्रार्थना चेयर नायक चंचुवा कुलवा उ वाली का सुवर चे बनी साक्ष्य चे बनि అన్నప్పుడు మేము ఎర్రగొండపాలెం నుంచి ఉదయం 9 గంటలకు బయలుదేరి కరెక్ట్ గా అక్కడికి 10 గంటలకు అక్కడికి చేరుతున్నాం. ఆ తర్వాత కృష్ణంగా ఒక 5 నిమిషాలు మాత్రమే మేము వాక్యము చెప్పాము. ఎందుకంటే మేము ఒకప్పుడు పాత జీవితాల్లో ఇలాగే నశించిపోయి రోగముల చేత నెమ్మది లేక సమాధానం లేక జీవిస్తున్నామమ్మ. మరి మీరు కూడా కొంతమంది వచ్చారు ఒక 10 మంది మీరు కూడా ప్రభునందు విశ్వాసం ఉంచండి. ప్రార్థన చేస్తే అధికారులు కూడా మీ ఎద్దకు వస్తారు, నాయకులు కూడా మీ ఎద్దకు వస్తారు. మరి వచ్చి మీకు వాళ్ళు ఏమన్నారంటే అయ్యా మాకు నీళ్ళు లేవు, ఈ ప్రాంతంలో చాలా ఇబ్బందులు పడుతున్నాం చాలా అని చెప్పేసి అన్నారు అయ్యగారు. అన్నప్పుడు మీరు ప్రార్థన చేస్తే మీకు అన్నీ కూడా దేవుడు సహాయం చేస్తాడు, అధికారులు కూడా దేవుడే నడిపిస్తాడని చెప్పేసి ప్రార్థన చేసుకున్నామని ప్రార్థన చేశాం. ప్రార్థన చేసిన తర్వాత వెంటనే ఇద్దరు కుర్రోళ్ళు బండి వేసుకొని వచ్చేసారు అక్కడికి. వెంటనే వచ్చేసి ఏ మీరు ఎవర్రా మీరు అన్నారు, మీ పేరేమిటన్నారు, మీ కులం ఏంటని చెప్పేసి అడిగారు. అంటే వెంటనే ఆయన నాయకుని చెప్పాను, నేను చెంచువాలని చెప్పాను, మరి తిమ్మతి కూడా చెంచువాలని చెప్పేసి అన్నాడు. మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి, ఏం బోధించడానికి వచ్చారు ఇక్కడికి, ఏం చెప్తున్నారు ఇక్కడ, ఏం మా యేసు క్రీస్తు గురించి ఎందుకు మా మత మార్పిడి చేస్తున్నారు ఇక్కడికి అని చెప్పేసి తీవ్రంగా మమ్మల్ని బాగా ఒత్తిడి చేసి మాట్లాడారు. వీళ్ళని కట్టేసి చెట్టు కట్టేసి బాగా కొట్టాలి, బాగా మిమ్మల్ని సంపినూకి ఇక్కడే మిమ్మల్ని పాతి పెట్టినా దిక్కు కూడా లేదని చెప్పేసి మమ్మల్ని బాగా హింస పెట్టారు. తీయండి బైబిల్ తీయండి అని చెప్పేసి అన్నారు బ్యాగుల నుంచి. ఆ బైబిల్ తీసుకొని వెంటనే ఆ నేల మీద వేసి 3 సార్లు విసిరేశారనమాట, కొట్టారనమాట నేల మీద వేసి. కొట్టేసి ఇక మేమేమీ చేయలేకపోయినాం, మిమ్మల్ని చంపేస్తాం, మేము ఎవరమే తెలుసా, ఆ మిమ్మల్ని నాశం చేస్తాం, ఆయా దోర్నాల సెంటర్లో ఆ యొక్క ద్వారం దగ్గర మిమ్మల్ని వేలకడతామని చెప్పేసి అన్నారు అయ్య గారు. మేమెవరమో తెలుసు, అసలు మీకు ఏమాత్రం కూడా దిక్కు ఎవరు కూడా లేరని చెప్పేసి మమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టారు. దాదాపుగా 2 గంటలు పైగానే మమ్మల్ని విడిచిపెట్టలేదు. తర్వాత ఇక వెంటనే మేమేం చేస్తున్నాం, బాగా భయం వచ్చేసింది. సరే అయినప్పటికీ కూడా మేమేమీ ఇప్పుడు అయ్యా మేము మంచి మాటలు చెప్పడానికి ఇక్కడికి వచ్చామంటే మీరేంది వాళ్ళకి మంచి మాటలు చెప్పేది, వాళ్ళకి అన్నీ తెలుసు అని చెప్పేసి మాట్లాడారు. తర్వాత మమ్మల్ని బాగా హింసించారు, ఇబ్బంది పెట్టారు, కులం పేరుతో కూడా తిట్టారు. బైబిల్ని మీకు ఇయ్యము, ఈ బైబిల్ చించేస్తామని చెప్పేసి అన్నారు. బైబిల్ తగలబెట్టాలి మీ చేతితో అంటే మేము ఆ పని చేయలేమని చెప్పేసి అన్నాం. మీరే ఆ పని చేయాలంటే మీరే చేయమని చెప్పాం. తర్వాత వెంటనే ఒక అమ్మాయిని పిలిపించి వీళ్ళకు బొట్లు పెట్టి మర్యాద చేసి పంపించాలి, మీరు బొట్టు పెట్టుకుంటేనే ఇక్కడి నుంచి కదలాలి, లేకపోతే మిమ్మల్ని తనుతో ఇక్కడే పడేసని చెప్పేసి అని మాట్లాడారు. ఆ అమ్మాయిని పిలిపించి బలవంతాన మమ్మల్ని మాకు ఆ విధంగా చేసి మమ్మల్ని దాదాపుగా 2 గంటలు పైగానే మమ్మల్ని బాగా ఇబ్బందులకు గురి చేసి మమ్మల్ని బాగా దుఃఖపడతట్టు చాలా శ్రమలు ఇబ్బంది పట్టిన ఆ రోజు జ్ఞాపకం చేసుకుంటే చాలా భయంకరతరగా ఉన్నదన్నమాట. సరే ఏది ఏమన్నప్పుడు మేము మనసులోనే అనుకుంటా ఉన్నాం, దేవుణ్ణి ప్రార్థన చేసుకుంటా ఉన్నాం, ఒక పక్క తలనుంచుకొని బాధపడుతున్నాం, దేవుడు మాకు తోడుగా ఉన్నాడు. ఆ సమయం నుంచి మరి దేవుడు ఆ ప్రాంతం నుంచి మేము బయటపడి బయటకు వచ్చేసాము. ఇది జరిగిన సంఘటన. మరి దేవుడు మాకు అన్ని విషయాలు సహాయం చేశాడు. ఆ నుంచి ఆ యొక్క ఆ సమయంలో మేము ఏది మాకు గుర్తు రాలేదు, ఏది మేము అనిపించుకోలేదు, వెళ్ళిపోయాం. మధ్యాహ్నం అక్కడికి వెళ్ళిపోయాం. తర్వాత ఆ వీడియో చూసిన వెంటనే మరి దోర్నాల మండలంలో ఆ ప్రెసిడెంట్ గారు, తర్వాత మరి ఏసన్న గారు వాళ్ళంతా కూడా కలిచన్నా ఎందుకు అట్లా వేలేం, మీరు వెంటనే కూడా మాకు తెలియపరిచింటే మేమంతా కూడా ఓడుకొని మీకు అన్ని విధాలుగా సహకరించేవాళ్ళని చెప్పి అని మీరు వెంటనే బయలుదేరి రావాలి, మేము అన్నీ కూడా మాట్లాడదాం, దేవుడు మనకు తోడే ఉన్నాడని చెప్పేసి చెప్పినప్పుడు మేము వెంబటి కూడా మళ్ళీ మరుసరోజు తిరిగి రావడము జరిగింది. ధర్నా చేసి ఇక వెంటనే వాళ్ళు మాకు ఎంతో సహకరించారు. దేవుడు మాకు ప్రాణహాని కూడా వాళ్ళ ద్వారా మిమ్మల్ని ఎప్పుడైనా సంపేస్తాం, ఇక్కడ మీకు ఎవరు లేరని చెప్పేసి మాకు ఖచ్చితంగా మా పట్ల మరి రక్షణ కల్పించవలసిందిగా మేము కోరుకుంటా ఉన్నాం. ఏఐసీసీ జిల్లా సెక్రటరీగా మరి దోర్నాల మండలము సందర్శించడం జరిగినది. మా యొక్క
జాతీయ అధ్యక్షులు జాన్ బెన్నీ లింగం గారి యొక్క ఆదేశాల మేరకు ప్రకాశం జిల్లా కమిటీ వారందరూ కూడా దోర్నాల మండలము మరి రావడం జరిగినది. ఈ రోజు స్థానికంగా ఉన్నటువంటి పాస్టర్స్ ఫెలోషిప్ మరి నాయకులు పెద్దలు సింగా యేసన్న గారు వారి యొక్క టీమును కలిశాం. తర్వాత బాధ్యతలు మన మధ్యలో ఉన్నారు, బాధ్యతలను కూడా కలిసి వారి యొక్క స్టేట్మెంట్ కూడా మేము విన్నాం. మరి అదే రీతిగా దోర్నాల మండలం ఎస్ఐ గారిని కూడా మేము కలవడం జరిగినది. మరి బల్జిపల్లిలో దేవుని సేవకుల పట్ల మరి శివశక్తి మరి రకరకాలైనటువంటి వారు వారి మీద చేసినటువంటి ఆ యొక్క దాడి విషయం, వారి మీద చేసినటువంటి ఆ అవమానకరమైనటువంటి విషయాన్ని ఏఐసిసి తరఫున మేము ఖండిస్తూ ఉంటున్నాం. మరి ఇంత అవమానకరమైనటువంటి పరిస్థితిని పాస్టర్లకు వారు చేశారు. మరి ఇది ఒక క్రైస్తవ లోకానికే చాలా చెడ్డపేరుగా చాలా బాధాకరమైనటువంటి విషయంగా మేము భావిస్తూ ఉంటున్నాం. భవిష్యత్తులో ఇంకా ఎలాంటి పాస్టర్లకి ఇలాగా జరగకుండా ఉండాలని, వారి మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని మరి అధికారులు కూడా మేము కోరాం. మరి పోలీస్ డిపార్ట్మెంట్ వారు మరి ఎస్ఐ గారు సిఐ గారు డిఎస్పి గారు మరి వారందరూ కూడా ఎమ్మట ఈ కేసు విషయంలో స్పందించి మరి పాస్టర్ గారి పక్షంగా వారు న్యాయం చేస్తారని మేము నమ్ముతూ ఉంటున్నాం. భవిష్యత్తులో ఇంకా పాస్టర్లకు కానీ క్రైస్తవ సంఘాలపైన కానీ ఇలాంటి పరిస్థితులు జరగకుండా మరి ఏఐసిసి మరి ప్రకాశం జిల్లా రాష్ట్ర అధ్యక్షులు గారు మరి అదే రీతిగా స్టేటు మరి జాతీయ అధ్యక్షులు గారు అందరూ కూడా మరి మీకు అండగా నిలుస్తారని చెప్పి తెలియజేస్తూ ఉంటున్నాం. మరి ఈ కార్యక్రమంలో మరి ఎంతోమంది పాల్గొని మరి వారి యొక్క మరి స్టేట్మెంట్ను ఇవ్వడం జరిగినది. కాబట్టి దోర్నాల మండలము మరి ప్రెసిడెంట్ గారు మరి కే డేవిడ్ రాజు గారు కూడా మరి ఈ కార్యక్రమంలో పాల్గొని వారు కూడా మాకు సహకరించినందుకు ప్రభు నామన వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాం. మరి ఈ కార్యక్రమంలో మరి రాబోయే దినాల్లో దైవ సేవకులైనటువంటి వారి మీద కేసు నమోదు చేయడం జరిగినది. వారికి ఎలాంటి ఇబ్బంది జరగకుండా ఆ సమస్య పరిష్కారం అయ్యేంత వరకు ఏఐసిసి మరి టీం వారు మేమందరం కూడా ప్రకాశం డిస్ట్రిక్ట్ కానీ మరి స్టేట్ కమిటీ కానీ జాతీయ కమిటీ కానీ అందరం కూడా మీకు అండగా ఉండి మీరు అందరం కూడా కలిసి ఐకమత్యంతో మరి కార్యక్రమంలో కొనసాగి వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది జరగకుండా న్యాయం చేద్దామని తెలియజేస్తూ ఇంతటితో ముగిస్తుంది. ప్రకాశం డిస్ట్రిక్ట్ ఏఐసిసి వైస్ ప్రెసిడెంట్ గారు బర్నబాస్ గారితో మాట్లాడుతున్నారు. ఈరోజు పెద్ద దోర్నాల యొక్క బృజేపల్లిలో జరిగినటువంటి సంఘటన బట్టి ఏఐసిసి ప్రకాశం టీం యొక్క దోర్నాలు రావటం జరిగింది. ఇది బాధితులను కలిశాం, బాధితులు ఇచ్చినటువంటి సాక్ష్యాన్ని విన్నాం. దీనిని బట్టి ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి ఏఐసిసి సభ్యులందరూ కూడా వారి పక్షంగా నిలవటానికి ఐక్యంగా వచ్చి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక సంఘ కాపురులందరితో కలిసి ఐక్యంగా ఈ యొక్క విషయమై మేము సమావేశం అవటం జరిగింది. ముఖ్యంగా వారు చెప్పినటువంటి సాక్ష్యంలో మేము త్రాగుబోతులంగా ఉన్నాం. మేము రకరకాలైనటువంటి లోపాలతో మా జీవితాలు కొనసాగుతూ ఉన్నప్పుడు మేము ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నమ్ముకునటం వల్ల మేము బాగుపడ్డాం. ఇదిగో మా జాతి వారు కూడా బాగుపడాలి, మా తరగత తరాల వాళ్ళు ఇలాంటి లోపాల్లో ఉండకూడదు అని చెప్పుని వారందరూ కూడా మరి వారిని అనేక మందిని ఆ యొక్క చెడు అలవాట్లలో నుంచి దురయస్థనాల్లో నుంచి మూఢనమ్మకాల్లో నుంచి బయటకు విడిపించి వాళ్ళని వెలుగులోనికి తీసుకురావడానికి వాళ్ళు చేసినటువంటి ప్రయత్నాన్ని మథోన్మాదులైనటువంటి శివశక్తి సభ్యులు అడ్డుకోవటం జరిగింది. దీనిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. కబడ్దార్ శివశక్తి సభ్యులారా, ఒక మనిషి యొక్క జీవితం మారటం ఈ సమాజానికి చాలా ముఖ్యమైనటువంటి అవసరం, కానీ మతము కులము ఇది కాదు. ఈ యొక్క అనేకమైనటువంటి అణగారినటువంటి జాతులు ఎవరైతే ఇరుకుల్లో ఉన్నారో ఇబ్బందుల్లో ఉన్నారో ఎవరైతే లోపంలో ఉన్నారో వారు సత్యాన్ని తెలుసుకొని వారు నిజమైనటువంటి జీవితాన్ని ఆరంభించడానికి మీరు వ్యతిరేకులుగా ఉన్నారు. దీన్ని మేము ఏఐసిసి ప్రకాశం జిల్లా తరఫున అలాగే రాష్ట్రము కేంద్రం తరఫున మేమంతా దీన్ని ఖండిస్తున్నాం. మీరు దీనిని గమనించండి. ఇదిగో అలాగే ఈ వీడియో చూస్తున్నటువంటి వారందరిలారా, ఇలాంటి సంఘటనలు ఎక్కడ జరిగినా ఏఐసిసి కుటుంబం అంతా కూడా మీతోటి ఐక్యంగా ఉంటుందని మేము ఇంతకు తెలియజేస్తూ ఉన్నాం. అంతేకాదు ముందు ముందు కూడా ఎక్కడ ఏ విధమైనటువంటి స్థితి వచ్చినా కానీ మేము అండగా ఉంటామని తెలియజేసుకుంటూ ఈ విషయాలు ముగిస్తూ ఉన్నాం.